అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఒక విచిత్రమైన చెట్టు గురించి మీకైతే నేను చెప్పబోతున్నాను. ఒక విచిత్రమైన చెట్టు అని చెప్పాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క వీడియో మొత్తం చూశారంటే మీకే అర్థమవుతుంది, ఖచ్చితంగా ఇది విచిత్రంగానే ఉంటుందని మీరు అంటారు. అలాగే ఈ చెట్టు యొక్క ఉపయోగాలు, దీనిలో ఉన్న ఔషధోపయోగములు, అంటే ఇది ఎన్ని రకాలుగా మన మానవాళికి పనిచేస్తుంది, దీని ఆకులు, బెరడు, పూలు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను. చూడండి, మీరు చూస్తుంది ఈ యొక్క అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో నిత్యం కూడా మనకి ఎన్నో రకాల మొక్కలు దర్శనమిస్తూనే ఉంటాయి. మొక్కలు, అలాగే చెట్లు, కాడలు, దుంపలు, కొక్కులు, గడ్డలు ఇలా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతిదీ కూడా మనకి ఏదో రకంగానే మనకు మేలు చేస్తుంది. మనం తెలుసుకోవాలి ఆ చెట్టు, దాని మొక్క, దాని పేరు ఏంటి, అది మనకి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఎన్నో రకాల ఔషధ గుణములు ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా మనకి ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తూనే ఉంటుంది. మరి వాటిలో భాగంగా నేను నిత్యం కూడా ఇలా ప్రకృతి అడవుల్లో, పొలాల్లో, ఇలా బీడు భూముల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు, అవి మనకి ఎలా మేలు చేస్తాయి. పూర్వం మన పెద్దలు వైద్యులు, వైద్యశాలలు అందుబాటులో లేనప్పుడు వీటి ద్వారా ఎలా ఉపయోగించుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి రోగంతో ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను ఈ అడవుల్లో మీ సమస్యకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఈ అడవి తల్లి ఒడిలో ఉన్న మొక్కల ద్వారా మీకైతే నేను చూపిస్తాను. అలాగే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఒక విచిత్రమైన చెట్టు, ఎందువల్ల అంటున్నానంటే మీరు చూడండి ఈ చెట్టు గురించి చెప్తుంటే మీరు నిజంగా ఇది విచిత్రమైన చెట్టు చెట్టండి అంటారు, అదేంటో మీకైతే నేను చూపిస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. దీంట్లో చాలా చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టును మీరు బాగా గమనించండి. చెట్టు ఇలా ఉంటుంది. దీనికి కాయలు ఉంటాయి, పూలు ఉంటాయి, అవి కూడా చెప్తాను. దీని ఆకులు జామ ఆకులు మాదిరిగా ఉంటాయి. ఆకులు చూడండి విచిత్రంగా ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. మనం ఏ చెట్టు అయినా చూసినట్టయితే ఆకులు ఎదురెదురుగా ఉండవు, కానీ దీనికి ఎదురెదురుగా ఉంటాయి. అది దీని ప్రత్యేకత. మరొక ప్రత్యేకత ఏంటంటే మనం ఈ యొక్క చెట్టుకి ఎక్కడ గిల్లినా పాలొస్తూనే ఉంటాయి. ఇదిగో చూడండి, మనం ఈ ఆకును గిల్లుతున్నాం. దీన్ని గిల్లినామంటే అదిగో పాలు ఉబ్బికి వస్తున్నాయి చూడండి. అది కూడా పాలు, అదిగో పాలు వస్తుంటాయి. మనం ఎక్కడ గిల్లినా, ఏ ఆకు గిల్లినా మనకు పాలు వస్తూనే ఉంటాయి. ఇంకా దీని యొక్క పూలు మల్లెపూలు మాదిరిగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. చూడటానికి చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మంచి శీతాకాలంలో ఈ చెట్టుకి పూలు చాలా మనకి అందంగా ఉంటాయి. అదొక ప్రత్యేకత. ఇవి చూడండి పాలు వస్తున్నాయి. ఇంకా మరి దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దీని కాయలు ఉంటాయి. కాయలు పొడవుగా ఉంటాయి, సన్నగా పొడవుగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఈ కాయలు మొదలు భాగంలో చివరి భాగంలో కలిసే ఉంటాయి. అంటే కమల పిల్ల మాదిరిగా కాయలు ఉంటాయి. అలా ఏ కాయలు ఉండవు, కాయలు విడివిడిగా ఉంటాయి. దీని కాయలు ప్రత్యేకంగా ఉంటాయి. కాయలు ఇంకా రాలేదు. అవి వచ్చినప్పుడు మీకు ఒకసారి అయితే నేను మళ్ళీ చూపిస్తాను. మొదలు చివర కలిసి కమల పిల్లల మాదిరిగా కాయలు పుడతాయన్నమాట. మరి ఇప్పుడు దీని పేరు ఏంటి, ఇంత విచిత్రంగా ఉన్న ఈ చెట్టు యొక్క పేరు ఏంటంటే దీన్ని పాల కొడిస అంటారు. పాల కొడిస, లేదంటే కొడిస పాల, లేదంటే పెద్ద అంకుడు చెట్టు, లేదంటే కోలముక్కు చెట్టు, లేదంటే గిరిమల్లిక అని అంటారు. అంటే ఇన్ని పేర్లతో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. దీన్ని సంస్కృతంలో కుటజ, లేదంటే కాళింగ, లేదంటే ఇంద్రవృక్ష, లేదంటే ఇంద్రబీజ, లేదంటే గిరిమల్లక మల్లిక, లేదంటే చక్ర, లేదంటే శుక్రవావ్య అంటారు. అంటే దీనిలో ఇన్ని రకాల పేర్లు అయితే ఉన్నాయి సంస్కృతంలో. తెలుగులో కూడా చాలా పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. మరి ఇది ఎలా మనకి మేలు చేస్తుంది అంటే దీని యొక్క విత్తనాలు, దీని యొక్క బెరడు అనేది ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఆయుర్వేద గ్రంథాల్లో. మరి దీన్ని ఎలా అంటే రక్త విరోచనాలు, రక్త విరోచనాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టు యొక్క బెరడు ఒక బెత్తడి తీసుకోండి. చెట్టు పైన ఉన్న బెరడు ఇది, ఇదే బెరడు. ఈ బెరడ్ని బెత్తడి తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా దంచి గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేసి అరగ్లాసు వరకు అయ్యేవరకు ఉంచుకోవాలి. తర్వాత దీన్ని వడగట్టి ఈ వచ్చిన కషాయం కనుక తాగుతూ ఉన్నట్లయితే రక్త విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఈ కషాయం అనేది తరచూ ఎవరైతే తీసుకుంటారో వారి ఒంట్లో ఉన్న చెడు క్రీములు ఏమైతే ఉన్నాయో ఈ చెడు క్రీములు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా మలబద్ధక సమస్యతో బాధపడేవాళ్ళు ఒకసారి దీని యొక్క ఆకులు చూడండి. ఎదురెదురుగా ఉన్న ఈ విచిత్రంగా ఉన్న ఈ యొక్క ఆకులను తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని ఆకుకూరగా వండుకొని తినాలి. మరి మీకు ఆశ్చర్యం కలగవచ్చు, ఏంటంటే ఇది తింటే ఏదైనా సమస్య వస్తుందని. ఎలాంటి సమస్య రాదు. సహజంగా పండే ఆకుకూరలో ఇదొక ఆకుకూరగా మనకు పెద్దలు చెప్పారు. దీన్ని మీరు ఎవరైతే ఆకుకూరగా వండుకొని తింటారో వారికి విరోచనకారిగా పనిచేస్తుంది. మలబద్ధక సమస్య అనేది పూర్తిగా శాశ్వతంగా మాయమైపోతుంది. ఖచ్చితంగా వృద్ధులు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.
ఇంకా మూత్రశుద్ధ రోగాలు. మూత్రశుద్ధ రోగాలు అంటే మూత్రంలో కొంతమందికి సుఖవ్యాధుల వల్ల శుద్ధపడుతుంది అన్నమాట. శుద్ధ అంటే అది సక్రమంగా రాకుండా కొంచెం చీముతో చీముగడ్డ మాదిరిగా ఉండి దుర్గంధంతో వస్తూ ఉంటుంది. దీనికి శుద్ధ రోగాలు శుద్ధలు శుద్ధులుగా పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ చెట్టు యొక్క ఆకులు బెరడు రెండింటిని తీసుకొని కషాయం చేసుకొని ఈ కషాయాన్ని త్రాగటం ద్వారా మూత్రశుద్ధ రోగాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూత్రశుద్ధ రోగాలకు ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక కడుపు నొప్పి, దీర్ఘకాలికంగా ఉన్న కడుపు నొప్పి, కడుపు నొప్పి అలాగే కడుపులో మంట ఇలాంటి కడుపు ఉబ్బరం లాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క బెరడు పొడి ఒక అర టీ స్పూన్గా తీసుకొని దీని కనుక గ్లాసు గోరువెచ్చని నీళ్ళతో మనం కనుక తాగుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కడుపు నొప్పి ఏదైతే ఉందో ఆ కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఇంకా సంపూర్ణ ఆరోగ్యానికి అంటే పూర్తిగా మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెట్టు ద్వారా సాధ్యమవుతుంది. ఎలా అంటే ఈ చెట్టు యొక్క విత్తనాల పొడి అంటే మన కాయలు రెండు కలిసి ఉంటాయి అనుకున్నాం కదా, ఈ కాయలు ఈ కాయల్ని తీసుకొని ఇవి ఫస్ట్లో ఆకుపచ్చగా ఉంటాయి ఈ కాయల లోప విత్తనాలు, తర్వాత ఇవి పండిన తర్వాత గోధుమ రంగులో ఉంటాయి. ఈ విత్తనాలను తీసుకొని మనం ద్వారగా వేయించి నీడలో ఆరబెట్టి బాగా పొడి కొట్టుకోవాలి. అలాగే పొంగించిన ఇంగు పొడి అలాగే వేప చెక్క పొడి సమంగా తీసుకొని దీన్ని రోజుకి 2 పూట్ల 2 గ్రాముల చొప్పున భోజనానికి గంట ముందు తింటూ ఉన్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా ఈ ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే వ్యాధి నిరోధక శక్తి కూడా పూర్తిగా పెరుగుతుందన్నమాట. అంటే శరీర బలహీనతలు అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మంచి బలవంతులుగా మారుతారు. ఇక గర్భశుద్ధి, గర్భశుద్ధి సమస్యకి దీని యొక్క అన్ని భాగాలు అంటే ఆకులు బెరడు పూలు కాయలు వాటి కాయ లోపల ఉన్న విత్తనాలు వీటన్నిటిని అన్ని భాగాలుగా సమంగా తీసుకొని వీటిని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి చేసుకోవాలన్నమాట. మెత్తటి పౌడర్ చేసుకోవాలి. ఇందులో తేనె కలిపి దీని కనుక యోని యొక్క పెదవులకి అంటే యోని యొక్క ముఖద్వారంకి దీన్ని సున్నితంగా మర్దన చేస్తూ తర్వాత గ్లాస్ గోరువెచ్చ నీళ్ళతో కడుగుతూ ఉన్నట్లయితే గర్భశుద్ధి అనేది జరుగుతుందన్నమాట. గర్భశుద్ధి జరిగి అలాగే యోని యొక్క ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు అంటే స్త్రీలకు సంబంధించిన పర్సనల్ సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల పర్సనల్ సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక మొలల వ్యాధికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా అంటే దీని యొక్క గింజల్ని మెత్తగా నూరి తేనెతో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే పిల్లల్లో ఉన్న మొలల వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ మొలల వ్యాధికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ఇక మూర్ఛలకు కూడా దీర్ఘకాలికంగా ఉండే మూర్ఛల సమస్యకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే దీని యొక్క గింజలు తీసుకొని దోరగా వేయించి పొడి చేసుకొని ఇందులో మిరియాల పొడి కలుపుకొని అంటే దీని యొక్క గింజల పొడి మిరియాల పొడి 2 పొడులు సమంగా తీసుకొని దీన్ని 2.5 గ్రాముల పొడి ఇందులో మొత్తం కలిపిన పొడిలో 2.5 గ్రాముల పొడి తీసుకొని ఇందులో మంచి కలకండ కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే మూర్ఛలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా దీని యొక్క పువ్వులు తీసుకొని ఈ పువ్వులతో ఉలిమిరి చెట్టు యొక్క బెరడు పొడి అలాగే కొడిసపాల ఈ బెరడు అలాగే దీని యొక్క పువ్వులు సమంగా తీసుకొని కనుక పువ్వుల పొడి బెరడు పొడి ఉలిమిరి చెట్టు యొక్క బెరడు పొడి ఈ 3 కలిపి తీసుకొని 3 గ్రాముల చొప్పున బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటూ ఉన్నట్లయితే మూత్రానికి సంబంధించిన సమస్యలు మూత్ర రోగాలు మూత్రశుద్ధ రోగాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక రవి పుష్మి యోగం, ఆదివారం పుష్మి నక్షత్రం రోజున ఈ చెట్టుకు నమస్కారం చెప్పుకొని దీని యొక్క బాధ చెప్పుకోవాలి. మన యొక్క బాధ చెప్పుకొని ఈ బెరడు సేకరించి ఈ బెరడు 2.5 గ్రాముల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ ఆవు నెయ్యి అలాగే 1 స్పూన్ తేనె కలిపి భోజనానికి 1 గంట ముందు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆయుష్ పెరుగుతుంది. అలాగే కుష్టివ్యాధి రోగులు దీనికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కుష్టివ్యాధి ఉన్న వాళ్ళకి కుష్టివ్యాధి తగ్గుతుంది, లేని వాళ్ళు తీసుకుంటే ఆయుష్ అనేది పూర్తిగా పెరుగుతుంది. అయితే పథ్యం ఏంటంటే కేవలం ఆవు పాలతో మాత్రమే భోజనం చేస్తూ ఉండాలి, ఒక నియమం అయితే ఉంది. ఈ నియమాన్ని పాటించండి, కుష్టివ్యాధి ఉన్న వాళ్ళకి కుష్టివ్యాధి తగ్గుతుంది, ఆ కుష్టివ్యాధి లేని వాళ్ళు ఈ ప్రక్రియ చేయడం ద్వారా ఆయుష్ అయితే పూర్తిగా పెరుగుతుంది. ఇక కీళ్ల వాతానికి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే నీళ్ళల్లో ఎలా అంటే నీళ్ళల్లో ఈ బెరడును ఉడికించి ఉప్పు వేసి పొడి చేసుకొని తర్వాత మొత్తం తీసుకొని పొడి చేసుకొని దీని కనుక ఎర్రబడ్డ కీళ్ళ పైన మర్దనం చేస్తూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. లేదంటే నీళ్ళలో బెరడు వేసి ఉడికించి ఉప్పు వేసి ఆ నీళ్ళని ఎర్రబడ్డ కీళ్ళ పైన రాస్తూ ఉన్నట్లయితే కీళ్ళ వాతం పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మనం నడుస్తున్నప్పుడు కీళ్ళ శబ్దం వస్తుంది, అలాంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. చూసారా, ఇప్పుడు నేను చెప్పింది కొన్ని మాత్రమే, ఇంకా ఈ చెట్టు గురించి చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ చెట్టు యొక్క రహస్యాలను కూడా నేను పూర్తిగా తర్వాత వీడియోలో మీకైతే అందిస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ
నమస్తే.